హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం నుండి కొన్ని వచనాలను మనం చదువుకోగోరుతూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం నుండి చివరి వరకు చదువుకుందాం. బుక్ ఆఫ్ హెబ్రూస్ చాప్టర్ 13 and 11, Chapter 11 from verse 33 onwards. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్నిల సేనలను పారదోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానములను మరలా పొందిరి, మరికొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనల్లక యాతన పెట్టబడిరి, మరికొందరు తిరస్కారములను కొరడా దెబ్బలను మరి బంధకములను ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను. కనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. మరొక భాగం చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం. వచనాన్ని మనమందరం కలిసి చూద్దాం. మత్తయి సువార్త 11:26. అవును తండ్రి, ఇలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయను. అవును తండ్రి, ఇలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయను. ప్రభుని యేసుక్రీస్తు వారు తండ్రితో పలికిన ఈ మాట ఈలాగు చేయుట నీ దృష్టికి అనుకూలమాయను. ప్రభు ఈ పరిశుద్ధ లేఖనాల నుండి మనందరి హృదయాలను దర్శించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన పరిశుద్ధ తండ్రి, యేసుక్రీస్తు వారి పేరిట స్తోత్రములు. మీరు మా దృష్టికి తెచ్చిన మీ పరిశుద్ధ లేఖనముల నుండి మా అందరితో మాట్లాడుము, నిదాసిని మరుగుపరచుము, మీ పునరుద్ధాన బలమును మీ ఆత్మ బలమును నిదాసుని యొక్క దేహములో హృదయములో పోయము, నిలబట్టుకును మాట్లాడుకును కావలసిన శక్తిని దయచేయము. అయ్యా, సమస్తమైనటువంటి ఈ టెక్నికల్ ఎక్విప్మెంట్ అంతా చక్కగా పనిచేయనట్లు దయచూపించు. యేసు క్రీస్తు వారి పేరిట స్తుతులర్పించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రిలారా, మనము రెండు వాక్య భాగాలు చదువుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల యొక్క జాబితాను మనం చూస్తున్నాం. విశ్వాస వీరులు ఏబెలు మొదలుకొని చివరి వారి వరకు కూడా దేవుడు వారిని విశ్వాస వీరులుగా ఎంచుతూ ఉన్నారు. ఆయన ఒక్కొక్కరికి వారి వారి విశ్వాస పరిమాణ ప్రకారము వారికి శక్తినిచ్చాడు, బలాన్ని ఇచ్చాడు, ధైర్యం ఇచ్చినాడు. వీరు విశ్వాసం ద్వారా కొంతమంది రాజ్యాలను జయించారు, కొంతమంది నీతి కార్యాలు జరిగించారు,
కొంతమంది సింహాలను నోళ్లు మోయించారు, మరికొంతమంది అగ్ని జ్వాలలను ఆర్పివేశారు. అనగా అగ్ని జ్వాల యొక్క శక్తిని వారు చల్లార్చారు, బలహీనలుగా ఉండి బలపరచబడ్డారు. ఈ రీతిగా యుద్ధంలో బలహీనలుగా ఉండి పరాక్రమవంతులై అన్నిల సేనలో పారద్రోలినారు. మరికొంతమంది విశ్వాస వీరులైన స్త్రీలు మృదులైన తమ వారిని పొందినారు. అయితే మరికొందరైతే విడుదల పొందడానికి ఇష్టపడకుండా యాతన పెట్టబడ్డారు, తిరస్కారాన్ని పొందారు, కొరడా దెబ్బలు తిన్నారు, బంధకాలను ఖైదును అనుభవించారు, రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో కోయబడ్డారు, ఖడ్గంతో చంపబడ్డారు. మరికొంతమంది గొర్రె చర్మము మేక చర్మం వేసుకొని అడవులలో గుహలలో కొండలలో జీవించారు, దరిద్రులుగా శ్రమ పొందారు. ఈ రీతిగా వారి జాబితా మనం చూస్తూ ఉంటున్నాం. వీరందరి విశ్వాస వీరులే. ఖడ్గబలాన్ని చల్లార్చిన వారు, సింహాల నోళ్లు మోయించిన వారు, రంపములతో కొయ్యబడిన వారు, దరిద్రులై గొర్రె చర్మం మేక చర్మం వేసుకొని అరణ్యములో కొండలలో సొరంగాల్లో ఉన్నవారు, ప్రియులారా వీరందరినో విశ్వాస వీరులే. అనేక సార్లు మనం అనుకుంటాం, ఎందుకు నా జీవితంలో ఈ రీతిగా ఉన్నది, మరికొంతమంది విశ్వాసుల జీవితంలో ఏమో ఎంతో ఘనంగా ఉన్నాయి అనని మనం భావిస్తూ ఉంటాం. ప్రియులారా అందుకని దానికి జవాబు ఏంటంటే, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ప్రభు 26వ వచనంలో చెప్పిన మాట, అవును తండ్రి ఇలాగు చేయటని దృష్టికి అనుకూలమాయను. మనందరికి తెలిసిన వ్యక్తులు, సింహముల నోళ్లు మోసిన ఆయన దానియేలు. ఆ దానియేలు యవన కాలం నుండి ప్రభును ప్రేమించి అన్యుల దేశంలో జీవము గల దేవుని కొరకు బలమైన సాక్షిగా ఉన్న వ్యక్తి. రాజుల ఎదుట, చక్రవర్తుల ఎదుట ప్రభు యొక్క నామాన్ని ఒప్పుకున్నవాడు. ఆయన పరలోకపు దర్శనాలు పొందాడు. రాయనున్న భవిష్యత్తును గురించినటువంటి అనేకమైన దర్శనాలు పొందినటువంటి ప్రవక్త దానియేలు. ఆయన సెక్యులర్ జాబ్ చేసుకుంటూ, అనగా ఆ దినాల్లో ఉండేటువంటి బబులోను రాజుకు, బబులోను చక్రవర్తి నెబుకద్నెజర్ దగ్గరను, ఆ తర్వాత దినాల్లో వచ్చినటువంటి పారసీక రాజైనటువంటి కోరేషు వరకు కూడా అతడు వారి వారి సంస్థానములలో బహు ప్రాముఖ్యమైనటువంటి గొప్ప వ్యక్తిగా ఉన్నవాడు. ఆయన తన యొక్క సెక్యులర్ జాబ్ చేసుకుంటూనే ఆయన దేవుని దర్శనాలు పొందినటువంటి దైవజనుడు, ప్రవక్త, దానియేలు ప్రవక్త. కనుక ప్రభు చెప్పిన మాట దానియేలు ప్రవక్త ద్వారా బయలుపరచబడినట్లు అని ప్రభువు నాశనకరమైన హేయ వస్తువును గురించి మాట్లాడాడు. కనుక ఈ రీతిగా దానియేలు అంత భక్తుడు. ఆయనకి విరోధంగా ఉన్నవారు వీరు ఆత్మీయమైన రెండోదంగా ఉన్నవారు కాదు. తన ఉద్యోగంలో ఆయనకి విరోధంగా లేచిన వారు ఎలాంటి వాడంటే, దానియేలు రాజుకు నష్టం కలగకూడనట్లుగా తను పరిపాలన జరిగిస్తూ వచ్చాడు, అనగా రాజు యొక్క కార్యాలను జరిగిస్తూ వచ్చాడు. మిగిలిన వారైతే దానియేలు వలన వారికి లాభం పోతుందని దానియేలును చంపాలనుకున్నారు. చూడండి 6వ అధ్యాయము, దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు దానియేలు యొక్క ముఖ్యమైన, దానియేలు యొక్క రాజు ఎవరంటే దర్యావేషు. ఈ రాజు
తన రాజ్యమంత్రుల మీద ముగ్గురిని ప్రధానులుగా నియమించాడు. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. వీరందరూ కూడా రాజునకు నష్టం కలగకుండా అధిపతులందరూ కూడా రాజుకు లెక్క చెప్పవలసి ఉన్నది. దానియేలు ఎంత నమ్మకముగా పనిచేసినా అంటే 4వ వచనం, అందుగా ప్రధానులను అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేల మీద ఏదైనా ఒక నింద మోపవలని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు. కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయి అందుక మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందను అతనిలో లోపము కనుగొనలేమనుకొనిరి. ఎంత ఆనెస్ట్ అఫీషియలో చూడండి, ఎంత నిజాయితీ గలవాడు. కనుక మిగిలినటువంటి అధిపతులు రాజు సొమ్మును తీసుకోవాలి, రాజు సొమ్మును సంపాదించుకోవాలి అని ఆశపడేటువంటి వారికి దానియేలు అడ్డంగా ఉన్నాడు. దానియేలు ఏ విధమైన స్వార్థంతో ఉండిన వాడు కాదు. దానియేలు ఏమి ఎరిగినా అంటే భూలోకంలో ఉన్న రాజ్యాలన్నీ కూడా దేవునివే, మహోన్నతులైన దేవుడే మానవ రాజ్యం పైన అధికారిగా ఉన్నాడు. ఆయన ఇష్టమైన వారికి, ఆయనకి ఇష్టం వచ్చిన వారికి అధికారం అప్పగిస్తున్నాడు. కనుక ఈ రాజ్యం మొట్టమొదటిగా దేవునిది. తన బబులోన్ రాజ్యంలో ఖైదీగా అనగా బందీలుగా ఉన్నప్పటికీ అతడు అన్యజనైనటువంటి నెబుకద్నెజరుకు లేక దర్యావేషుకు లేక కోరేష్కు పరిపాలనలో సహాయపడుతూ వచ్చినప్పటికీ దానియేలు ఏమి ఎరిగినా అంటే ఇది దేవుని రాజ్యము, దేవుని యొక్క పరిపాలన ఇది, కనుక దేవుడే నాకు ఈ బాధ్యత అప్పగించినాడని బహు నమ్మకస్తుడిగా జీవిస్తూ వచ్చాడు. దానియేలు ముగ్గురులో మొదటివాడు కనుక క్రింది వారికి అక్రమ సంపాదనకు అవకాశం లేకుండా పోయింది. అప్పుడు దానియేల మీద వారు తప్పు మోపాలనుకున్నారు. రాజ్య పరిపాలనలో ఎక్కడా దోషం దొరకదని దేవుని పద్ధతి విషయంలో తప్పు కనుక్కోవాలని ప్రయత్నం చేశారు. కనుక ప్రియులారా, ఈనాడు ఈ లోకంలో మన విశ్వాస వీరులుగా భూమి మీద జీవించేటప్పుడు మన యొక్క సత్ప్రవర్తన అనుసరించి మనలో తప్పు పట్టుకోవడానికి వీరులేని వారు అయితే ఏం చేస్తూ ఉంటారంటే మన దేవుని విషయంలో అనగా ఇతడు ప్రార్థన చేస్తుంటాడు, ఇతడు ఆదివారం ఆఫీస్కి రమ్మన్నా రాడు. కనుక ఇలాంటి వారి వలన నష్టం కలుగుతూ ఉందని ఆ రీతిగా నింద వేసేవారుగా ఉంటున్నారు. కనుక ప్రియులారా, మనం ఏం గమనిస్తున్నామంటే ఇలాంటి పరిస్థితుల్లో మనం సాగిపోతున్నప్పుడు మనము దేవుని యొక్క శక్తిని బలాన్ని పొంది దేవుని కొరకు మనం జీవించవలసిన వారిగా ఉంటూ ఉన్నాం. ఈ శోధనలు చాలా కష్టమైనవి. ఈ శోధనను జయించడానికి కావలసినటువంటి శక్తిని సామర్థ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుక ఈ రీతిగా దానియేలు యొక్క జీవితంలో తప్పు కనుగొనలేకపోయినారు. నేను పనిచేసినటువంటి సంస్థలో ఒక జీపుకు ఇద్దరు డ్రైవర్లు ఉంటారు. ఫస్ట్ షిఫ్ట్లో ఒక డ్రైవర్ పనిచేస్తే అదే జీపును రెండవ షిఫ్ట్లో మరొక వ్యక్తి వాడాలి. ఆ రీతిగా ఒక లీటరు పెట్రోలు ఎన్ని కిలోమీటర్లు వచ్చింది అనేటువంటిది డ్యూటీ దిగినప్పుడు అప్పగించాలి. ముందుగా పనిచేసినటువంటి వ్యక్తికి ఒక లీటరు 20 కిలోమీటర్లు వచ్చినాయి, రెండవ వ్యక్తికి 12 కిలోమీటర్లే వచ్చింది. ఇది రోజు రోజుకి జరుగుతూ వచ్చింది. పై అధికారులు లాగ్ బుక్ చూశారు, ఆ రెండవ వ్యక్తిని మందలించినారు. అదే వ్యక్తి కదా, అదే వాహనము, అదే ఫీల్ కదా, మరి ఎందుకు ముందు నడిపిన వ్యక్తికి ఎక్కువ వస్తుంది నీకు తక్కువ వస్తుంది? జవాబు లేదు అతని దగ్గర. అతడు ఏం చేసినా అంటే ఆ మొదటి షిఫ్ట్లో పనిచేసే వ్యక్తికి
కీడు చేయాలని ఎంచుకున్నాడు. ఒక రోజున సైట్లో అంటే ఆ పనిచేసే స్థలంలో వాహనం విడిచిపెట్టి తన డ్యూటీ ముగించుకొని వెళ్ళిపోయాడు. రెండవ వ్యక్తి అంటే ఏ వ్యక్తి యొక్క డ్రైవింగ్లో 20 కిలోమీటర్లు ఫీల్ వస్తుందో ఆ వ్యక్తి డ్యూటీకి ఎక్కాడు. ఆ ముందున్న వ్యక్తి ఏం చేశాడంటే ఇతనికి హాని చేయాలి అని కింద స్టీరింగ్ ఉన్నటువంటి బోల్ట్ ఊడదీసి వెళ్ళాడు. ఆ రీతిగా టర్నింగ్లో ఎక్కడో ఇది తప్పనిసరిగా పోయి యాక్సిడెంట్ అవుతుంది, వాడి పేడ విరగడైద్ది అనుకున్నాడు. కనుక ఏమీ తెలియనటువంటి అమాయకుడు ఈ వ్యక్తి యథావిధిగా తన వాహనాన్ని తీసుకొని తన పని ఆరంభించాడు. తాను ఉన్నటువంటి స్థలం నుండి మరొక స్థలానికి వెళ్ళవలసి వచ్చింది. ఎన్నో కరుస్ తిరగాలి, అవన్నీ తిరుగుతూ వచ్చాడు. చివరకు తను ఏ స్థలానికి చేరాలో ఆ స్థలానికి చేరాడు. బండి అక్కడ ఆపిన తర్వాత ఆ స్టీరింగ్ సంబంధించినటువంటి ఆ మెటీరియల్ అంతా కూడా కింద పడిపోయింది. అప్పుడు దాని మీద విచారణ చేశారు. ఈ లీటరు 12 కిలోమీటర్లే వస్తుందని చూపించాడే అతని యొక్క కిరాతకము అని గుర్తించారు. మరి లీటర్ 20 కిలోమీటర్లు వచ్చినట్లుగా ఆ వెహికల్ నడిపిన వ్యక్తి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినవాడు, అనగా పెట్రోల్ డబ్బుల కొరకు డీజిల్ డబ్బుల కొరకు ఆశపడిన వాడు కాదు. ప్రియులారా, నేను ఆ సంస్థలో పనిచేయడం 84లో ఆరంభమైనప్పుడు ఆ వ్యక్తిని గురించి ఒక అన్యుడైన వ్యక్తి, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆ అన్యుడైన వ్యక్తి ఈ క్రైస్తవుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. అతడు పెట్రోల్ డీజిల్ కొరకు ఆశపడేవాడు కాదు అని. అన్యులు ఎంత గొప్ప సాక్షిలారా, ప్రభుకు మహిమది, ప్రభుకే మహిమ కలుగును గాక. అలాంటి వారు ఈ దినాల్లో కూడా ఉన్నారు అంటే ప్రభుకు మహిమే. ప్రియులారా, ఈనాడు నీవు ఏ స్థానంలో ఉన్నప్పటికీ ఏ స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు నీకు ఒక బాధ్యత అప్పగించినాడని గుర్తుపెట్టుకో. చేసే ఉద్యోగము అది ఆ ఫ్యాక్టరీది కాదు, లేకపోతే ఆ ప్రభుత్వాన్ని కాదని ఎరుగు. దేవుడే నీకు ఆ ప్రభుత్వంలో ఉద్యోగం ఇచ్చాడు. కనుక భూమి దాని సంపూర్ణత ఆయనది, లోకము దాని నివాసులు ఆయన వారు. కనుక ఈ లోకంలో ఉండే ప్రభుత్వాలన్నీ కూడా ప్రభుని యేసుక్రీస్తు వారికి చెందినవి అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని దాని ఏలు వలయను నమ్మకస్తుడిగా ఉండాలని కోరుతూ ఉంటున్నాం. దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడుతూ ఉంటున్నాం. ప్రియులారా, ఇలాంటి వారు అనేకులు. ఒక మన రాష్ట్ర గవర్నర్కు ఒకప్పుడు, అనగా యుఎస్ఏ గవర్నర్, యుఎస్ఏ అంటే అమెరికా కాదు ప్రియులారా, యునైటెడ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా డివైడ్ కాకముందు 1955 లేక 57 ఆ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఉన్నటువంటి ఆయనకు పర్సనల్ సెక్రటరీ ఉండేవాడు. ఆయన క్రైస్తవుడు. కొన్ని దినాలకు ఆయన మహిమలోనికి పిలువబడ్డారు. ఆయన యొక్క ఫెనరల్ సర్వీసు హెబ్రోన్లో జరిగింది. అప్పుడు గవర్నర్ గారు వచ్చారు. ఆ సందర్భంగా దైవ సేవకులు పాటలు పాడుతూ వాక్యం అందిస్తూ ఆయన గురించి కొన్ని విషయాలు చెప్పారు. అప్పుడు గవర్నర్ గారు అన్నారు, అక్కడ ఉన్నటువంటి దైవ సేవకుడు, అయ్యా నేను కూడా 4 మాటలు చెప్పవచ్చా అంటే, ఆయన అన్నాడు, సేవకుడు, యువర్ మ్యాజెస్టీ గవర్నర్ గారు, మీరు ఎంతైనా చెప్పవచ్చు, రండి అని ఆహ్వానించారు. ఆ రీతిగా గవర్నర్ గారు నిలిచి ఆ మహిమలోనికి పిలువబడినటువంటి ఆ సహోదరుని గురించి ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే, ఇంత ఆనెస్ట్ పర్సన్ని నా జీవితంలో ఎన్నడూ చూడలేదు, ఏ విషయాన్ని కూడా బయటికి పొక్కనివ్వడు, ఎంత కాన్ఫిడెన్షియల్గా ఉంచేవాడు అనని ఒక గవర్నరు ఒక విశ్వాసి గురించి సాక్ష్యం ఇచ్చినాడు. ప్రియులారా,
కేవలము దానియేలు కాలంలోనే కాదు, దానియేలు విషయమై దర్యావేషు ఇచ్చిన సాక్ష్యం జీవము గల దేవుని సేవకుడైన దానియేలు నిత్యము నీవు సేవించు దేవుడు నిన్ను రక్షింపగలిగిన అన్నాడే. ఆ మాటలు ఈ దినాల్లో కూడా ప్రభు కొరకు పరిశుద్ధముగా నీతిగా భక్తిగా జీవిస్తూ కష్టపడి పనిచేసినటువంటి వారి విషయంలో అన్యులైన వారు ఉన్నత స్థానంలో ఉన్నవారు సాక్ష్యం ఇచ్చేవారుగా ఉంటున్నారు. కనుక ప్రియులారా, దానియేలు అన్యాయముగా నేరం మోపబడి సింహాల బోనులో వేయబడ్డాడు, కానీ దేవుడు తన దూతను పంపి సింహముల యొక్క నోళ్లను మూసివేయించాడు. సింహములు ఆయనకు ఏ హానియో చేయలేదు. కనుక దేవుని యొక్క శక్తి తన దాసుడైనటువంటి దానియేలుకు బయలుపరచబడినట్టుగా చూస్తున్నాం. మంచిది. మరి కొంతమంది యాత్ర పెట్టబడ్డారు, ఎందుకు? వారు భక్తులు కాదా? చూడండి, హెబ్రీ గ్రంథం 11వ అధ్యాయంలో 37వ వచనము, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, రంపములతో కోయబడిరి. ప్రవక్త అయినటువంటి యెషయాను గురించి మనము యెషయా గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. ఈయన సువార్తికుడైన ప్రవక్త అని ఆయనకు పేరు. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక మొదలుకొని ఆయన జీవితాన్ని గురించి, ఆ తర్వాత ఆయన యొక్క శిలువ మరణాన్ని గురించి, ఆయన ఈ భూలోకం మీద రాజ్యాన్ని స్థాపిస్తాడు అనేటువంటి ఆ ప్రవచనలన్నిటినీ యెషయా ప్రవచించాడు. అందుకని ఆయన ఎవాంజెలికల్ ప్రొఫెట్ అంటారు. అంత గొప్ప దర్శనాన్ని గలవాడు, అంత గొప్ప దర్శనం పొందినటువంటి ఈ ప్రవక్త 4 రాజుల కాలంలో జీవించి దేవుని యొక్క వాక్యాన్ని బోధించినాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో 1వ వచనంలో చూస్తున్నాం, ఉజ్జియా అనే రాజు, యోతాము రాజు, అహాజు, హిజ్కియా అనేటువంటి 4 రాజుల దినాల్లో యూదాను గూర్చి, యెరూషలేమును గూర్చి ఆమోజ్ కుమారుని యెషయాకు కలిగినటువంటి దర్శనము. 4 రాజుల కాలంలో ఆయన యెషయా 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అత్యున్నతమైన సింహాసనం ముందు ప్రభు ఆసీనుడయ్యుండగా యెషయా కనులార చూచినాడు. వాడు ఇతడు ఆ రోజులో ఉన్నటువంటి రాజులు రాజ్యక అధికారులతో షోల్డర్ టు షోల్డర్ మూవ్ అయిన వారండి, అంత సమీపముగా ఉన్నవాడు. కనుక ఈ భూమి మీద ఎంతో ఘనత ఉన్నది ఆయనకు, రాజు దగ్గర ఎంతో గౌరవం ఉన్నది, అధికారులతో తనకు ఎంతో సాన్నిహిత్యం ఉన్నది. అయినను దేవుని యొక్క దర్శనములను పొంది దేవుని యొక్క వాక్యాన్ని ఎవరికి భయపడకుండా బోధించినటువంటి వ్యక్తి ఆయన. కనుక యెషయా గ్రంథంలో ప్రభువును గురించిన ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి ప్రియులారా. ఇంత గొప్ప ప్రత్యక్షత పొందినటువంటి యెషయా హిజ్కియా దినాల్లో అషూర్ రాజు దండెత్తి వచ్చినప్పుడు హిజ్కియా యెషయా దగ్గరికి వర్తమానం పంపించాడు. అదే పిల్లలు కనడానికి వచ్చారు కానీ కనడానికి శక్తి లేదు, అలాంటి పరిస్థితిలో మేము ఉన్నామయ్యా, అలాంటి ప్రసవేదన పడుతున్నాం. విస్తారమైన సైన్య సమూహంతో అషూర్ రాజు వచ్చాడు, మేము అతన్ని జయించలేము, నీవే మా కొరకు ఇచ్చుగా ప్రార్థన చెయ్యి అనని యెషయా దగ్గరకు హిజ్కియా వర్తమానం పంపించాడు. అప్పుడు హిజ్కియా ప్రవచించాడు, నువ్వేమీ భయపడవలసిన అవసరం లేదు, అతను ఏ మార్గం వచ్చినాడో అదే మార్గం నేను మళ్ళిస్తా, అతని నోట్లో కళ్ళెం పెడతా, అతనికి ముక్కుకు తాళం వేసి తాడు కట్టి నేను తిరిగి వారి దేశానికి పంపిస్తా. అతడు ఒక్క బాణము కూడా ప్రయోగించడు యెరూషలేము మీద. అంతేకాదు, అతడు తన దేశానికి వెళ్ళిన తర్వాత తన కడుపున పుట్టిన వారి అతన్ని చంపుతారు అని చెప్పి యెషయా ప్రవచించాడు. ఆ ప్రవచన ప్రకారంగా
దేవుడు రాత్రి వేళ ఒక దూతను పంపినప్పుడు అషూరు సైన్యంలో 180,000 మంది చనిపోయారు. ఒక్క రాత్రికి రాత్రి 180,000 మంది చనిపోయారు. దేవుని వాక్యంలో రాయబడింది. అంతేకాదు అషూరు రాజుల యొక్క చరిత్రలో కూడా ఆ మాట రాయబడింది. అనేకులు ఏ రీతిగా జరిగి ఉంటుంది అని ఊహించినప్పుడు ఆ దినాల్లో హైజీనిక్ ప్రిన్సిపల్ సరిగా లేవు గనక ఫుడ్ కంటామినేషన్ అయిపోయి కలరా వ్యాధి వచ్చి ఆ రీతిగా 180,000 మంది చనిపోయి ఉండవచ్చు అనేది వారు నిర్ధారించినారు. ఇంత గొప్ప ప్రవక్త. ఆ తర్వాత ఈ అశ్వరాజైన సన్హెరీబు తన దేశానికి వెళ్ళిన తర్వాత తన యొక్క దేవత గుడిలో మొక్కుతూ ఉన్నప్పుడు తన కడుపు నింపిన బిడ్డలిద్దరూ దాన్ని చంపివేసి పారిపోయారు. ఇంత గొప్ప ప్రవక్త ఆయన. ఆ రీతిగా ఆయన ప్రవచించాడు. హిజ్గియా తర్వాత హిజ్గియా కుమారుడు మనషే రాజైనాడు. ఈ మనషే బహుదుర్మార్గుడు. యెరూషలేము అంతయు కూడా నిరపరాధుల రక్తాన్ని ఒలికించినవాడు. విగ్రహారాధన తీసుకొచ్చి దేవుని మందిరంలో పెట్టినవాడు. దుర్మార్గుడు. అతని యొక్క క్రియల గురించి వివరించలేము. అంత దుర్మార్గపు కార్యాలు చేశాడు. ట్రెడిషన్ ఏం చెప్తూ ఉన్నదంటే మనషే ప్రవక్త అయిన యెషయాను ఒక పెద్ద చెట్టు మొద్దులో ఆ చెట్టు ఆ మొద్దులో ఉండే లోపల ఉండేటువంటి తీసివేసి బోలుగా చేసి ఆ చెట్టు మొద్దును బోలుగా చేసి హ్యాలో లాగ్ అందులో యెషయా నుంచి ఆ మొద్దులో రంపము చేత రెండుగా కోయబడినాడు. ప్రియులారా, ఎందుకు? ఏ విషయంలో యెషయా తక్కువ? ఏ విషయంలో యెషయా తప్పు చేసినాడు? అక్కడ దానియేలు సింహాల నోళ్లు మోయించాడు. యెషయాను మనం చూసినప్పుడు రంపము చేత కోయబడినాడు. కారణం ఏంటి? తండ్రి ఇలాగు చేయడని దృష్టికి అనుకూలమాయను. కనుక ప్రియులారా, దేవుడు ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క ఏర్పాటు కలిగి ఉంటాడు. నీకు శ్రమ కలిగితే, నీకు రోగం కలుగుతూ ఉంటే, పేదరికంలో ఉంటే నువ్వు విశ్వాసవి కాదు. అక్కడ మరొకరు నాకు ఐశ్వర్యం అన్నది, నాకు ఆరోగ్యం అన్నది, నాకు అన్నీ ఉన్నవి అనుకుంటూ ఉంటే నువ్వేదో విశ్వాసంలో గొప్పవాడు అనుకోవాక. ఆ రీతిగా నిన్ను ఉంచడానికి దేవునికి ఇష్టమైనది ప్రియులారా. అంతే, ఇందులో నీ గొప్పతనము నా గొప్పతనం ఏమీనో లేదు. అన్నీ ఆయనవే. కనుక ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క ఏర్పాటును ప్రభు కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకని ఎప్పుడు కూడా మనము వేరే వారి వైపు చూచేవారంగా ఉండకూడదు. ప్రభువా, వాళ్ళకి మోటార్ సైకిల్ ఉన్నది, నేను పాత సైకిల్ మీద మందిరానికి వస్తున్నాను, నాకు కూడా మోటార్ సైకిల్ ఇవ్వు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటాం. సరే, అడగంగా అడగంగా ఆయన ఇష్టం ఉన్నా లేకపోయినా నీకు మోటార్ సైకిల్ ఇచ్చాడు అనుకో, ఏదో తీసుకెళ్ళి ఎక్కడో పడేసుకున్నావు, కాళ్ళు ఇరిగిపోయినాయి. ప్రభువా, ఈ మోటార్ సైకిల్ లేకుండా ఎంత బాగుండేది నాయన, 20 ఏళ్ళ నుంచి నేను సైకిల్ మీద పోతా ఉన్నా, ఏ ప్రమాదం లేదు అని ఆ దినాన్ని ఏడవాల్సి వస్తుంది. అందుకని వేరే వాళ్ళకు ఉన్నది కనుక నాకు అది ఇవ్వు అని అడగవద్దు. ప్రభువా, నేను సైకిల్ మీదనే పోవడం నీ చిత్తం అయితే ఆ రీతిగానే నన్ను బలంగా ఉంచు నాయన. మరొకరు, ప్రభువా, ఆయనకి సైకిల్ ఇచ్చినావు, నేను నడిచిపోతున్నానయ్యా, నాకు సైకిల్ ఇవ్వరాదా అని అడగబాక. ప్రభువా, నేను నడిచి వెళ్ళడానికి నాకు శక్తిని ఇచ్చినావు, బలాన్ని ఇచ్చావయ్యా, నీకు స్తోత్రము. కనుక దేవుని యొక్క ఇంటికి నడిచి వచ్చినా, సైకిల్ మీద వచ్చినా, కారులో వచ్చినా, మరి ఇంకే విధంగా వచ్చినా సరే, మనమందరమును ఆయన బిడలమై ఉంటున్నాము. అంతేగాని ఆయన పక్షపాతి కాడు. మనకి తెలియదు ఎందుకు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధానంలో ఆయన ఉంచుతాడనేటువంటిది, అది ఆయనకే తెలియను. అదియును మన మేలు కొరకేనే విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాల్సిన వారిగా ఉంటున్నాం.
ప్రియులారా, ఆ రీతిగానే అపొస్తలుడైన యోహాను యొక్క జీవితాన్ని మనం చూచినప్పుడు యేసు రొమ్మును ఆనుకున్నవాడు, ఆయన పునరుద్ధరణ ప్రభువును చూచినవాడు, ఆయనను రోమా ప్రభుత్వం ఎన్ని విధాలుగా హింస పెట్టినప్పటికీ ఆయన చనిపోలేదు. చివరిగా ఆయన పద్మాస ద్వీపంలో పరవాసిగా వేసినారు వృద్ధాప్యం వరకు జీవించాడు. ఆయన రాసిన పుస్తకం యోహాను సువార్త, యోహాను పత్రికలు, ప్రణయ గ్రంథం ఎంత గొప్ప భాగ్యమో. నిండు వృద్ధాప్యం వరకు జీవించాడు, దేవుని సేవ చివరి వరకు చేశాడు. అపొస్తలుడైన పౌలు గురించి చూస్తే యవన కాలంలో ప్రభుని ఎరిగినవాడు, ప్రభు పునరుద్ధరణ తర్వాత ప్రభు ప్రత్యక్షత పొందినవాడు, ప్రభు యొక్క సేవ కొరకై శ్రమలను అనుభవించినవాడు, కొట్టబడినవాడు, బందీలు చెరసాల వేయబడినవాడు, కొడాదెబ్బలు తినవాడు. ఆయన రోమా పత్రిక మొదలుకొని హెబ్రీ పత్రిక వరకు ఆయన రాసినటువంటి పుస్తకాలు, ఆయన నాకు కలిగినటువంటి ప్రత్యక్షతలు అనేకములు. పౌలు శరీరంలో ఉండగానే మూడవ ఆకాశం ఎత్తబడినాడు. మొదలుకొనింది 14లో మనం ఆ మాట చూస్తున్నాం. ఆయన అన్నాడు, నేను శరీరంతో వెళ్ళాను, ఆయన గురించి చెప్పుకోవట్లా, నేను ఒక మనిషిని ఎరుగుదును. అతడు 14 సంవత్సరాల క్రితము మూడవ ఆకాశమును కొనిపోబడినాడు. అతడు శరీరంతో కొనిపోబడ్డాడో లేక శరీరము లేక కొనిపోబడినాడో నాకు తెలియదు, అట్టి వాణిని నేను ఎరుగుదును అన్నాడు. కనుక ప్రియులారా, 2 కొరింథీయులు 12వ అధ్యాయంలో మనం ఆ సంగతి చూస్తున్నాం. కనుక ఆయన అన్నాడు, నాకు కలిగినటువంటి ప్రత్యక్షతలు అనేకములు ఉన్నాయి. కనుక 7వ వచనము, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొరుడకు సాతానిక దూతగా వంచబడెను. ఇన్ని ప్రత్యక్షతలు పొందినటువంటి పౌలు ఆయన. ఆయన చేతి గుడ్డలు తీసుకెళ్ళి రోగుల మీద ఉంచిన రోగులు స్వస్థపరచబడ్డారు, ఎంతో మందిని స్వస్థపరిచాడు. కానీ తన దేహంలో ఒక ముళ్ళు ఉన్నది. ప్రభు సన్నిధికి వెళ్ళాడు, ప్రభువా ఈ ముళ్ళు ఎంతో కష్టంగా ఉందన్న ఆయన, నేను భరించలేకుండా ఉన్నాను, దాన్ని బాగు చేయి దేవా అన్నాడు. ఒకసారి అడిగితే ప్రభు ఎస్ అనలేదు, నో అనలేదు, వెయిటం లేదు, నో అన్నాడు. మరలా కొంతకాలం అయిన తర్వాత మరలా అని అడిగాడు, ప్రభు నో అన్నాడు. మూడవసారి అడిగాడు, నా కృప నీకు చాలును. కనుక ఆయన ఏమంటున్నా అంటే, నన్ను నలుగగొట్టుడకై సాతాను యొక్క దూతగా నా శరీరములో ఉంచబడి ఉన్నది, నా కృప నీకు చాలును, బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని ప్రభువు పౌలుతో చెప్పి ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తే మూడవ అంతస్తు నుండి కింద పడి చనిపోయినటువంటి 5కు బ్రతికినాడు కదా. ఆయన చేతి రుమాలు తీసుకెళ్ళి రోగుల మీద ఉంచితే రోగులు స్వస్థ పొందారు కదా, మరి ఆయన ఎందుకు స్వస్థ పొందలేదు? తండ్రి ఇలాగు చేయడని దృష్టికి అనుకూలమై ఉన్నది. కనుక ఆ రీతిగా తన జీవిత కాలం అంతా కూడా ఆ ముళ్ళు తనను వేధిస్తూనే వచ్చింది. అది ఏమిటి అనేది ఎవరికి తెలియదు ప్రియులారా. కొంతమంది అంటారు ఆయనకు జబ్బు కండ్లు ఉన్నాయి అని చెప్పేవాళ్ళు, మరి కొంతమంది ఆ దినాల్లో మలేరియా రోగం ఎక్కువ కనుక ఆయనకు తరచుగా ఈ రోగం మలేరియా రోగం వస్తుండేది అని చెప్తూ ఉన్నారు. ఎవరికి తెలియదు ఏమైనది, కానీ ఒక ముళ్ళు అది భరించలేనంత బాధ కలిగించే ముళ్ళు. నా కృప నీకు చాలును అన్నాడు. ఆ రీతిగా పౌలు తన జీవితం అంతటిలో ఆ ముళ్ళు కలిగే జీవించాడు. కనుక నా కృప నీకు చాలును. అవును తండ్రి,
ఇలాగు చేయడని దృష్టికి అనుకూలమై ఉన్నది. అయితే కృపగల దేవుడు పౌలు యొక్క బలహీనతను ఎరిగినటువంటి ఆయన ఏం చేశాడో తెలుసా? 2 తిమోతి 4 అధ్యాయం చూడండి 11వ వచనం. 2 తిమోతి 4:11, లూకా మాత్రమే నా యుద్ధ ఉన్నాడు. ఈ లూకా ఎవరయ్యా? ప్రియుడైన వైద్యుడు. కనుక దేవుడు పౌలు యొక్క ములును తీసివేయలేదు కానీ, పౌలు యొక్క దేహంలో ఉన్న రోగాన్ని తీసివేయలేదు కానీ, తన యుద్ధ ఎల్లప్పుడూ ఒక డాక్టర్ని ఇచ్చినాడు ప్రియులారా. అది ఆయన కృప. ఆ రీతిగా తన బలహీనతలో దేవుడు బలపరిచాడు. అవసరమైన వైద్యం చేయడానికి డాక్టర్ని ఇచ్చాడే కానీ తన యొక్క ములును తీసివేయలేదు. చివరకు రోమా ప్రభుత్వం ఆయనను చిరఛేదనం చేసినారు. ఖడ్గమ చేత చంపబడ్డాడు రోమాలు. బహుశా ఆయన వయసు అప్పటికి 60 సంవత్సరాల కంటే కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. ఎందుకు? అపొస్తలుల పౌలు నిండు వృద్ధాప్యం వరకు జీవించి ఆయన సేవ చేశాడు కదా. 60 సంవత్సరాల వయసులోనే పౌలు చిరఛేదనం చేయబడినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు? తండ్రి ఇలాగు చేయటం నీకు అనుకూలమైనది. ప్రియమైన విశ్వాసులారా, మనందరి జీవితంలో మనం ఎరగవలసిన సంగతి, నేర్చుకోవాల్సిన సంగతి ఏంటంటే, ప్రభువు నా విషయంలో ఆయన మంచివాడు. ప్రభు తన కృపను మనకు సమృద్ధిగా అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. మన బలహీనతలో ఆయన మనం బలపరిచేవాడు. కనుక ధనవంతుడు తన కలిగిన ధనాన్ని బట్టి అతిశయించకూడదు, తన కలిగిన దీనదశ ఎందు అతిశయించాలి అని చెప్పాడు. పేదవాడు తన పేదరికాన్ని బట్టి దుఃఖించవలసిన అవసరం లేదు. పేదవాడు తనకు కలిగినటువంటి ఉన్నత దశ ఎందు అతిశయించాలి అని చెప్పాడు. యాకోబు రాసిన పత్రిక 1:9 దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ ఎందు అతిశయింపవలను, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశ ఎందు అతిశయింపవలను. కనుక దేవుడు మనకి ఏది ఇచ్చాడో ఆ దశ, ఆ స్థితి అందే అనేందే మనం ఆనందించాలి. దాని ఎందే మనం అతిశయించి ఆయన ఆరాధించవలసిన వారిగా ఉంటూ ఉన్నాం. ఆ రీతిగా ఉంచడం ఆయనకి ఇష్టమైనది. ఎవరిని ఏ స్థానంలో ఏ రీతిగా ఉంచాలో అది ప్రభువుకు బాగుగా తెలియను. కనుక ఆయన కృపను మనం వేడుకుంటూ ఆ కృపలో మనము సాగిపోయాల్సిన వారిగా ఉంటున్నాం. మరి కొంతమంది విశ్వాసులకు మంచి ఆరోగ్యం ఉంటుంది, మరి కొంతమందికి ఎప్పుడూ అనారోగ్యమే ఉంటుంది. కొంతమంది విశ్వాసులు మహా తెలివిగల వారిగా ఉంటారు, కొంతమంది బుద్ధిహీనంగా కనబడతారు. కొంతమంది విశ్వాసులు ఉన్నత కుటుంబాలకు చెందిన వారిగా ఉంటారు, మరికొంతమంది తృణీకరించబడిన వారిగా కనబడుతూ ఉంటున్నారు. మరికొంతమంది బలవంతులుగా ఉన్నారు, మరికొంతమంది బలహీనులుగా ఉంటున్నారు. దేవుడు మనలను ఏ స్థానంలో పిలిచాడో, ఏ స్థితిలో పిలిచాడో, ఏ స్థితిలో మనం కొనసాగింపు చేస్తున్నాడో, ఇది ఆయన దృష్టికి అనుకూలమో మనకు మేలు, మన ఆత్మీయ క్షేమం కొరకు అది మేలుకరమైనది అనే విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాల్సిన వారిగా ఉంటూ ఉన్నాం. దాదాపుగా 300 సంవత్సరాల క్రితం ఫ్రాన్స్ దేశంలో ప్యారిస్ నగరానికి దక్షిణముగా కొంత దూరంలో ఒక జిల్లా కేంద్రం ఉన్నది, లేక ఒక రాష్ట్రం ఉన్నది అనుకోండి. రాష్ట్రము, ఆ రాష్ట్రానికి గవర్నర్. ఆ దినాల్లో గవర్నర్లు అంటే పొంతి పిలాతి ఏ రీతిగా యూదయకు గవర్నర్గా పంపబడ్డాడో ఆ రీతిగా గవర్నర్లు ఉండేవారు. వారు ఎంతో ఐశ్వర్యవంతులు. వారి ఇంటిలో ఒక బిడ్డ పుట్టింది, ఒక కుమార్తె వారికి కలిగింది. ఈ బిడ్డ చిన్నప్పటి నుండి కొంత అనారోగ్యంతో ఉంటూ ఉండేది. అందువలన తనకి ఎక్కువైనా చదువు చదువుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. రాజకుటుంబం
ఐశ్వర్యవంతమైన కుటుంబం అయినప్పటికీ తను అనుకున్నది తను ఒక నన్ను కావాలనుకున్నది. వివాహం లేకుండానే దేవుని సేవ చేయాలి అని అనుకున్నది. కానీ తల్లిదండ్రులు అనేకమైనటువంటి సంబంధాలు తీసుకొచ్చారు. ఆమె తిరస్కరిస్తూ వచ్చింది. కానీ చివరకు తల్లిదండ్రుల వివాహాన్ని సిద్ధపరిచి బలవంత పెట్టారు. అరేంజ్డ్ మ్యారేజ్. ఆ రీతిగా ఆమెకు 15 సంవత్సరాల వయసులోనే వివాహం అయింది. ప్రియారా, వివాహం అయిన తర్వాత అతడు కూడా ధనవంతుడే. అత్త యొక్క పోరు పని మనిషి యొక్క పోరుకు తట్టుకోలేకపోయింది. ఇవి కేవలం మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంటాయి, ఇతర దేశాల్లో ఉండవు అని అనుకుంటా ఉంటాం మనం. కనుక అత్తగారి యొక్క పోరు, అత్తగారి దగ్గర ఉన్నటువంటి పని మనిషి ఏమైనా వేధిస్తూ వచ్చినారు. ఎంతో సఫరింగ్గా వెళ్ళింది. అంతేకాదు, కొన్ని సంవత్సరాలకు తనకు పుట్టిన బిడ్డ కూడా చనిపోయాడు. తనకు 28 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి తన భర్త కూడా చనిపోయాడు. 5 బిడ్డలను కన్నది ఈ 13 సంవత్సరాల వివాహ జీవితంలో 5 ముగ్గురు మాత్రమే బ్రతికారు. అలాంటి జీవితం. అక్కడి నుండి ఆ బిడ్డలను తాతగారికి అప్పగించి తను ఆశ్రమానికి వెళ్ళింది. క్రైస్తవ ఆశ్రమాల్లో ఉంటూ అక్కడ దేవుని వాక్యం నేర్చుకుంటూ వచ్చింది. ఈ రీతిగా ఆమె ఎంతో సేవ చేస్తూ వచ్చింది. దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ వచ్చింది. ఆమెకి ఏమర్థమైందంటే రక్షణ క్రియల ద్వారా కలగదు, రక్షణ కృప ద్వారానే కలుగుతుంది. మనం చేసేటువంటి క్రియల ద్వారా మన అంతరంగంలో నుండి మనల్ని మనం రక్షించుకోలేమని ఎరిగింది. బయట నుండి అనగా దేవుని యొద్ద నుండి వచ్చిన కృప ద్వారానే మనం నీతిమంతులం అవుతాము. మన యొక్క స్వనీతి కార్యాలు మన నీతిమంతులుగా తీర్చు అని ఎరిగి దేవుని యొక్క కృపను గురించి అందరితో మాట్లాడుతూ వచ్చింది. అయితే ఆ దినాల్లో ఉండే మత నాయకులకు ఇది ఇష్టం లేదు. ఎందుకంటే ఎన్నో రకాలైనటువంటివి ఆ చర్చెస్కి వెళ్ళి కొంటుకుంటూ కొనుక్కుంటూ వచ్చేవాళ్ళు. మేము 9th క్లాస్ చదివేటప్పుడు చరిత్రలో పాఠం ఉన్నది, పాప పరిహార పత్రం అని. అయ్యా నేను ఈ పాపం చేసినానంటే అలానా, ఆ పాపం పోవాలని ఇది ఈ పాప పరిహార పత్రం కొనుక్కో, ఇంత డబ్బు కట్టు అని. డబ్బు కట్టించుకొని నీ పాపం పరిహరించబడదని ఆ ప్రీస్ట్ సర్టిఫికేట్ ఇచ్చేవాడు. ఇంకా ఆ రీతిగా పరిశుద్ధుల యొక్క ఎముకలు కొనుక్కునేవాళ్ళు, అంతకుముందు చనిపోయిన భక్తుల యొక్క వెండ్రుకలు కొనుక్కునేవారు. ఈ రీతిగా క్రియల వలన, ఉపవాసాలు ఉండడం వలన, ఇంకా అనేకమైనటువంటి కార్యాలు చేయడం ద్వారా రక్షణ కలుగుతుంది అని ఆ మత నాయకులు బోధిస్తూ వచ్చారు. అయితే మార్టిన్ లూథర్ అనేటువంటి మహాశయుడు, ఆయన కూడా కేథలిక్ వాడే, ఆయన కూడా సన్యాసి, దేవుని యొక్క వాక్యాన్ని చదివి రోమాపత్రికలోనికి వచ్చిన 1వ అధ్యాయంలో నిత్యమంతుడు విశ్వాస మూలముగా జీవించను, విశ్వాస మూలముగా నీతిమంతులుగా తీర్చబడతానటువంటి ఆ వాక్యం యొక్క వెలిగింపులో ఆయన దేవుని వాక్యాన్ని బయటికి తీసుకొచ్చాడు. అయితే ఇప్పుడు మనం చెప్పేటువంటి ఈమెను గురించి, ఈమె కేథలిక్ సంఘంలోనే ఉన్నది. లూథర్ గారు బయటికి పోయినప్పుడు ఏమి కూడా బయటికి వెళ్ళలేదు. కానీ ఏమెరిగిందంటే కృప ద్వారానే రక్షణ, కృప ద్వారానే రక్షణ అనే ఈ విషయాన్ని అనేకులకు బోధిస్తూ వచ్చినప్పుడు మత నాయకులు ఆమె మీద కోపడ్డారు. అండర్గ్రౌండ్లో, భూగర్భంలో 10 సంవత్సరాలు ఆమె చెరసాల్లో వేశారు. ప్రియులారా, రాత్రిపూట భోజనం చేసేటప్పుడు ఒక క్యాండిల్ వెలుతురు తప్పక ఏమీ ఇవ్వలేదు ఆమెకు. 10 సంవత్సరాల పాటు
ఆ రీతిగా చెరసాల్లో ఉన్నది. ఎన్నడు తన జీవితంలో ప్రభువా ఎందుకు నా జీవితంలో ఇది అనుమతించినావు అని ఆమె ఎన్నడూ పలకలేదు. ఆ చెరసాలలో ఉన్నప్పుడు ఆమె ఒక కవిత్వం రాసింది, కవిత రాసింది, ఒక పద్యం. ఆ మాట నేను చదువుతాను. ఏ లిటిల్ బోర్ ఐ యామ్ షట్ ఫ్రమ్ ద ఫీల్డ్స్ ఆఫ్ ఎయిర్ యట్ ఇన్ మై కేజ్ ఐ సిట్ అండ్ స్వింగ్ టు హిమ్ హూ ప్లేస్డ్ మీ దేర్ వెల్ ప్లీజ్డ్ ఏ ప్రిజన్ టు బి బికాస్ మై గాడ్ ఇట్ ప్లీజెస్ ది. చిన్న పక్షినైనా నేను గాలిలో విహరించకుండా బంధించబడితిని, అయినను నా బోనులో కూర్చుండి నన్ను ఈ బోనులో ఉంచిన దేవుని కీర్తించుచున్నాను. నేను ఖైదీగా ఉండుట నా దేవునికి ప్రీతికరము, ఈ బోనునందు నేను ఆనందించేదను. ఎంత గొప్ప అద్భుతకరమైన సాక్ష్యం ఇది. నాట్ హ్యావ్ ఐ ఎల్స్ టు డూ, ఐ సింగ్ ద హోల్ డే లాంగ్. అండ్ హీ హూ మోస్ట్ ఐ లవ్ టు ప్లీజ్ డత్ లిసన్ టు మై సాంగ్. He caught and bound my wandering wing, but still he bends to hear me sing. Dinamanta yu vere pani lekunda nenu ayanu kirtinchadanu, ayanu santoshapettade naaku ishtamu kanaka naa paata ayane vintunadu, naa paata vinutaku ayana oggi unnadu, ayana tana aakashamuni thongi choochuchunnadu, nannu pattukoni naa rekkalu kattivesina నా పాట వినుటకు ఆయన ఇష్టపడుచున్నాడు. 2 నెలల క్వారంటైన్కి ప్రభువా 8 నెలలు ఉండాలి ఆయన ఇంట్లో. ఆ మార్కెట్ చూడలేకుండా ఎట్లా ఉండేది? ఆ పేటలో ఉండేటువంటి షాపులు, ఆ తొలుకు వెలుకులు ఏమి లేకుండా ఇంట్లో పెట్టినావయ్యా ఆయనని మనం చెప్తా ఉన్నాం. మనకేమి ఇంట్లో అండర్గ్రౌండ్లో లేవు. మనం ఇంట్లో నుంచి బయటకు వస్తే చెట్లు, పక్షులు, వెలుతురు అన్నీ ఉన్నాయి. ఆయన మనం శనిగేవారంగా ఉంటున్నాం. చాలామంది ప్రార్థన చేయమని అడిగారు, అయ్యా కరోనా త్వరగా బయట ప్రార్థన చేయండి. ఎందుకు అడుగుతున్నారు? అయ్యా నా కెరీర్ దెబ్బతింటదయ్యా, అందుకని కరోనా త్వరగా పోవాలయ్యా. అయ్యా నా వ్యాపారం నష్టం వస్తుందయ్యా, కరోనా బయట ప్రార్థన చేయండి అయ్యా. అయ్యా నా యొక్క చదువు ఆగిపోతుందయ్యా, కరుణ బయటడు ప్రార్థన చేయండి అయ్యా. ఈ రీతిగా వారి వారి స్వార్థముతో కూడినటువంటి ప్రార్థన మనవలు. అనేక ప్రార్థన చేస్తూ వచ్చారు, కరుణా తీసే ప్రభువా, కరుణా తీసే ప్రభువా. బహు కొద్ది మంది ప్రభువా ఈ పరిస్థితిని బట్టి నీకు స్తోత్రము, ఈ రీతిగా నన్ను గృహ నిర్బంధంలో ఉంచి నిన్ను గురించి నేర్చుకోవడానికి, నిన్ను కీర్తించడానికి, నిన్ను సేవించేటువంటి భాగ్యం ఇచ్చినావు దేవా అని ఎంతమంది ప్రార్థన చేసినారు ప్రియులారా? కొద్దిమంది ప్రార్థన చేస్తుంటారు. కరుణ విస్తరిస్తూ ఉంది, లక్షల మంది చనిపోతున్నారయ్యా, ప్రార్థన చేయండి అయ్యా, ఉపవాస ప్రార్థన చేయండి అయ్యా అని అడుగుతున్నారు. మిలియన్ల కొలది ప్రజలు పాపములో చచ్చి నిత్య నాశనానికి, నరకానికి పోతూ ఉంటే వారి విషయంలో నీకు ప్రార్థన భారం ఉన్నదా? వ్యక్తిగతంగా ఎప్పుడో ప్రార్థన చేస్తున్నావా? సంఘంగా ప్రార్థన చేస్తున్నామా? ఎంతో మంది పాపం అనేటువంటి ఆ భయంకరమైనటువంటి ఘోరమైన వ్యాధి కలిగి వారి యొక్క నిత్యత్వాన్ని నరకంలో గడపబోతూ ఉండగా వారి విషయంలో ప్రార్థన చేస్తున్నామా? కరోనా వచ్చిన వ్యక్తి అయినా అతడు ప్రభునందు విశ్వాసం ఉంచితే దానిని విడుదల పొంది నిత్య జీవంలో ప్రభు యొక్క సన్నిధిలో ఉంటాయి. కరోనా లేకపోయినప్పటికీ పాపములో చనిపోతే నిత్యమైన నరకం ఉన్నది ప్రియులారా. అలాంటి వారి విషయంలో మనకు భారం ఉన్నదా? ఇంకా ఈ రీతిగా రాసినారు ప్రియులారా, My cage confines me wrong. Abroad I cannot fly. But though my wing is closely bound, my heart is at liberty. My prison walls cannot control the flight, the freedom of the soul.
నేను ఎగరకుండా బోనులోకి పరిమితమైనాను. నా రెక్కలు కట్టివేసినప్పటికి నా హృదయం స్వేచ్ఛ స్వాతంత్రంలో ఉన్నది. నా చెరసాల గోడలు నా ప్రాణం యొక్క స్వేచ్ఛ పరువును అదుపు చేయలేవు. ఏ ఇట్ ఈస్ గుడ్ టు సోర్ దీస్ బోల్స్ అండ్ బార్స్ అబౌవ్ టు హిమ్ హూస్ పర్పస్ ఐ అడోర్ హూస్ ప్రొవిడెన్స్ ఐ లవ్ అండ్ ఇన్ దై మైటీ విల్ టు ఫైండ్ ద జో. ఈ గడియలు ఈ తలుపులు వీటికి బయట ఆకాశంలో ఎగిరటం మంచిది. ఆయన సంకల్పములను ఘనపరచుచు ఆయన సదుపాయములను ప్రేమించుచు నీ బలమైన చిత్తములో ఆనందము స్వేచ్ఛాన. ఏంట్రా ఏంటిది కప్పు చూపించడానికి మనల్ని పిలిచిందనుకుంటున్నారు? సహనం పోద్దా ఉంది. ఇంకా 3 నిమిషాలు. ఆ రీతిగానే కప్పి కొంతమంది అక్కడ ఉండేటువంటి ఆ థియేటర్ అఫీషియల్స్ని క్వశ్చన్ చేస్తున్నారు, ఏమయ్యా మా యొక్క టైము మా ఎనర్జీ వీటన్ని వృధా చేయడానికి మమ్మల్ని పిలిచింది? ఏముంది అక్కడ కప్పు మీద? ఆ తెల్లగా ఉండే కప్పును చూపించడానిక మరికొంతమంది వెళ్ళడానికి సిద్ధపడ్డారు. 6 నిమిషాలు అయిపోయిన తర్వాత కెమెరా ఆ కప్పు మీద నుండి గోడ కిందగా దిగింది. ఆ రీతిగా నేల మీదకి వచ్చింది. ఆ నేల మీద ఒక చిన్న పరుపు మీద ఒక బిడ్డ పరుండబెట్టబడి ఉన్నాడు. అతని యొక్క బ్యాక్ బోన్ ఆ చిన్న పిల్లవాని యొక్క శరీరంలో బ్యాక్ బోను టేర్ అయింది, అంటే ఆ బ్యాక్ బోను కొంచెంగా చీలింది. ఆ పిల్లవాడు కదలలేడు, కూర్చోలేడు, పైకి చూస్తున్నాడంతే. అతని ప్రక్కనే ఒక వీల్ చైర్ ఉన్నది. ఆ వీల్ చైర్ చూపించారు. ఆ వీల్ చైర్కి బ్యాక్ లేదు, ఆనుకునే శక్తి లేదు. ఆ రీతిగా చూపించిన తర్వాత మళ్ళా కెమెరా గోడ చూపిస్తూ మళ్ళా రూఫ్కి వెళ్ళింది. మళ్ళా ఆ రూఫ్లో ఉండేటువంటి ఆ తెల్లని ఆ కప్పునే చూపిస్తున్నాయి. అప్పుడు రాయబడిన మాట ఏంటంటే, 6 నిమిషాలు మీరు వేచి ఉండలేకపోయినారు. 6 నిమిషాలకు ఒకే ఒక బొమ్మ ఆ రూఫ్ను చూడలేకుండా కలత చెందారు. మీరు విసుక్కున్నారు. ఆ బిడ్డ జీవితకాలం అంతయు ఆ రీతిగానే ఆ పైకప్పు చూడడం తప్పక ఇంకేది ఏనూ లేదే. ఈనాడు మన జీవితంలో 2 నెలలు క్వారంటైన్లు కానీ అల్లాడిపోతూ ఉంటున్నాం. ఇది ప్రభు మనకిచ్చినటువంటి ఒక సదవకాశం అనే విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటున్నాం. తప్పిపోయినాం, పరుగులెత్తినాం, ప్రయాసపడుతూ వచ్చాం, పొందగోరుతూ వచ్చాం. రాత్రి పగలే తేడా లేకుండా ప్రభు యొక్క సమయాన్ని దొంగిలించి మన పనులు చేసుకుంటూ సంపాదనలో పడ్డాం. ప్రభు వాక్యాన్ని విడిచిపెట్టినాం, ప్రార్థన మర్చిపోయినాం, దేవుని యొక్క ఇంటిని నిర్లక్ష్య పెడుతూ వచ్చినాం. వారి నియామక కుటుంబంలోకి రారు గనక సియోన్ మార్గములు ప్రలాపించుచున్నవి అని విలాప వాక్యంలో మనం చదువుతూ ఉంటున్నాం ప్రియులారా. అలాంటి దుస్థితిలో ఉన్నాం మనం. అలాంటి మనలను ప్రభు కనికరించి మనల్ని తనకు సమీపంగా చేసుకోవడానికి ఈ అవకాశం ఇచ్చాడు కదా. దీనిని ఎందుకు సద్వినియోగపరచుకోకూడదు? ఎందుకు సణుగుడు బయలుదేరింది? అవసరమా? జీవితకాలం అంతా క్వారంటైన్లో ఉన్న వారు ఉంటున్నారు. మనమైతే కొన్ని నిమిషాలకు కూడా కొన్ని దినాలకు కూడా తట్టుకోలేని వారంగా కనబడుతున్నాం. ప్రియులారా, నీ జీవితంలో ఉన్న ప్రతి సెకండ్ యొక్క వాల్యూని గుర్తించు. నీ జీవితంలో ఆయన నీకు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని ఎలాగ ఉపయోగిస్తున్నావు? నువ్వు చక్కగా కూర్చోగలుగుతున్నావు, నడవగలుగుతున్నావు, చూడగలుగుతూ ఉంటున్నావు? ఇదంతా దేవుడు నీకు ఇచ్చాడు. అలాగూ చేయడం ఆయనకి ఇష్టమైంది నీకు ఇవ్వడం. దీన్ని ఏ రీతిగా ఉపయోగిస్తూ ఉంటున్నావు? ప్రభుకు స్తోత్రం చెప్తున్నావా? ప్రభుకు వందనాలు చెప్తున్నావా?
మనం ఎంతగా ప్రభువుకు కృతజ్ఞులమై ఉండాలి. హౌ మచ్ యు హావ్ టు బి గ్రేట్ఫుల్ టు ద లార్డ్, థ్యాంక్ఫుల్ టు ద లార్డ్. మర్చిపోతున్నావా? ప్రభు ఎంత మంచివాడు, యెహోవా మంచివాడు. ఆయన కృప నిరంతరం ఉండను. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కనుక ఇలాగు చేయుట తండ్రి యొక్క దృష్టికి అనుకూలమైనది. కనుక నీ జీవితంలో, నా జీవితంలో సమస్తమును ఆయన యొక్క చిత్తము చొప్పున జరిగించబడుతున్నాయనే విషయాన్ని ఎరిగిన వారమై ఆయన చిత్తానికి తల వంచుదాం. ఆ సహోదరి, ఆమె పేరు మేడం గుయాన్, ఆ ఫ్రెంచ్ లేడీ, క్రియల వలన కాదు కృప ద్వారానే రక్షణని తాను చెప్పినందుకు, సాక్ష్యం ఇచ్చినందుకు 10 సంవత్సరములు భూగర్భంలో చెరసాల్లో ఉన్నదే. ఆమె రాజవంశానికి చెందిన ఆమె, ఐశ్వర్యవంతురాలు, ఈ భూమి మీద ఏమయో తక్కువ లేదు. కానీ ప్రభు నిమిత్తము ఆ చెరసాలలో ఆనందించింది. నా తండ్రికి ఇది ఇష్టమైనది, ఇది ఆయన చిత్తమైనది, కనుక నేను ఆనందిస్తున్నానని ఆ చక్కని పద్యాన్ని రాసించింది మేడం గుయాన్. ప్రియులారా, ఎంతోమంది విశ్వాస వీరులు మనకంటే ముందుగా ఉన్నారు. అయితే ప్రభు వారితో ముగించదలుచుకోవాలా? మనము కూడా వారితో ఉండాలా? మనము కూడా వారితో ఏకీభవించాలా? ఆ ఫలాన్ని మనం వారితో కలిసి పంచుకోవాలని ప్రభు మనల్ని కనికరించి రక్షించాడు. ఇంత గొప్ప కనికరం ప్రభు మనకు అనుగ్రహించున్నాడు గనక ఆయన పాదాల దగ్గర సాగిల పడదాం. ఆయన ప్రేమ ఎంత గొప్పది, ఆయన ప్రేమ ఎంత గొప్పది. దేవుని ఉగ్రత కింద ఉన్న వారము, ఆ ఉగ్రత అంతటిని దేవుడితో కుమారుని యేసుక్రీస్తు వారి మీద కుమ్మరించి ఆ ప్రియుని ఎందు ఆయన రక్తం వలన మనకి విమోచనము, పాపక్షమాపణ కలిగింది. ఆ సత్యాన్ని జ్ఞాపకం చేసేటువంటిదే ప్రభు యొక్క బల్ల. ఆ బల్ల మీద ఉన్నటువంటి రొట్టె ఆయన దేహానికి, ఆ పాత్రలో ఉన్న ద్రాక్ష రసము ఆయన రక్తానికి గుర్తుగా ఉన్నది. నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. ఆయనను ప్రేమించే ప్రజగా భూమి మీద మనం బ్రతకాలని ఆయన కోరుతూ ఉంటున్నాడు. ప్రియులారా, మీరు ఇంకా ప్రభుని యేసు క్రీస్తు వారిని అంగీకరించకుండా ఉంటే ఇదే మంచి సమయం. లేకపోతే దేవుని ఉగ్రత నిన్ను వెంటాడుతుంది, నువ్వు తప్పించుకోలేవు. టు ఎస్కేప్ ద రాత్ ఆఫ్ గాడ్, ఎంబ్రేస్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఉగ్రతను తప్పించుకోవడానికి దేవుని యొక్క ప్రేమను కవ్వలించుకో. ఆయనే యేసు క్రీస్తు వారు. దేవుని ప్రేమ యేసు క్రీస్తు వారు. ఆయనను కవ్వలించుకో. ఇంకా దేవుని యొక్క ఉగ్రత నీ మీదికి రాదు. దేవుని యొక్క కరుణ నీ మీదికి దిగి వస్తుంది. కరుణాపాత్రగా నీ ఒక కరుణాపాత్రగా దేవుడిని చేస్తాడు. వెస్సల్స్ ఆఫ్ మర్సీ, మన వెస్సల్స్ ఆఫ్ రాత్, ఉగ్రతకు పాత్రమైన మనల్ని యేసుక్రీస్తుని మనము కరుణాపాత్రలుగా చేయబడినాం. ప్రభుకి స్తోత్రములు. ఎంత గొప్ప ధన్యతను ప్రభు తన శిలువ మరణం ద్వారా, ఆయన భూస్థాపన పునరుద్ధరణ ద్వారా మనకిచ్చినటువంటి భాగ్యం ఇది. ఆయన స్తుతిస్తూ ఆయన బలిలో మనం పాలు పొందుదుమగాక. ఆమేన్. తల వంచుదాం.